అటు ఉప్పల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. గంటలు కూర్చోబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్క రోజన్న గద్దరం నేను అవమానిస్తావా అని ఎన్నడన్నా కేసీఆర్ ను గద్దించినవా? ఇవాళ కూడా ఈ మల్కాజ్గిరి ప్రాంత ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా. కేటీఆర్ ఎప్పుడన్నా రాజేందర్ ను విమర్శించిండా? పోని రాజేందర్ ఎప్పుడన్నా కేటీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేసిండా? దోపిడికి పాల్పడ్డదే కేటీఆర్ కదా. జన్వాడలో 25 ఎకరాల ఫామ్ హౌస్ 1000 కోట్లతో కట్టుకున్నది కేటీఆర్ కదా. గజ్వాల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ చంద్రశేఖర్ రావుకు ఉంది కదా. ఈ అవినీతి మీద ఈటల రాజేందర్ ఎప్పుడన్నా నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసిండా? అమిత్ షా దగ్గరకు వచ్చి చర్యలు తీసుకోమన్నాడా? మరి మీ ఇద్దరిది పొద్దట్పూట బంధం, చీకట్ల ఒప్పందం, మీరిద్దరు కలిసే కదా మొత్తం దోపిడీ చేసింది. ఇవాళ వచ్చి ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదని. నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావును, నేను అడగదలుచుకున్న ఆయన దోస్తు ఈటల రాజేందర్ను, 10 ఏళ్ళు మీరు గాడిదలం కాసిండ్రా, 10 ఏళ్ళు ఈ ఫ్లైఓవర్ కట్టలేదు, మా ఉప్పళ్ళ పేదోళ్ళని ఆదుకోలేదు. 100 రోజుల్లో నేను ధైర్యంగా చెప్తున్నా, ఇవాళ 100 రోజుల్లో అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన 35 కోట్ల మంది ఆడబిడ్డలు, 35 కోట్ల ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేశారు. ఇవాళ 40 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నారు. ఇవాళ దాదాపుగా 50 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు 0 బిల్లు ద్వారా ఒక్క పైసా గత్తకుట ఇవాళ ఉచిత కరెంటు పొందుతున్నారు. ఇవాళ లక్షలాది కుటుంబాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈరోజు 10 లక్షల రూపాయలు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా పేదవాడి ఆత్మ గౌరవం 450,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ వాళ్ళకి ఇండ్లను మంజూరు చేసినాం. ఇదే కాదు, 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు. ఎల్బీ స్టేడియంలో వాళ్ళ కుటుంబాలందరినీ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. ఇవాళ బీసీ జనాభా లెక్కలేసి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్ని నిధులు ఇవ్వాలి అని ఇవాళ వాళ్ళ జనాభా లెక్కగట్టమని మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ నిధులు కేటాయించిన. ఇవన్నీ నీకు కనిపిస్తలేవా రాజేందర్? ఇవాళ రాజేందర్ గారిని ఒకటే మాట్లాడగా తలుచుకున్నా, ఇవాళ బలహీన వర్గాల రిజర్వేషన్లు మేము పెంచాలంటున్నాం. కానీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు బీసీల రిజర్వేషన్లు, ఎస్సీల రిజర్వేషన్లు, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేసే నరేంద్ర మోడీ దిక్కుంటావా? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ వైపు ఉంటావా నువ్వు చెప్పు రాజేందర్? ఇవాళ నువ్వు నీ పదవి తప్ప, నీ పైసలు తప్ప, నీ పరిపత్తి తప్ప తెలంగాణ ప్రజలు నీకు పట్టరు రాజేందర్. అందుకే మిత్రులారా, ఈ రాజేందర్ ఎవరో కాదు, అంగి మార్చి ఉండొచ్చు, రంగు మార్చి ఉండొచ్చు, వేషం మార్చి ఉండొచ్చు, ఊరు మార్చి ఉండొచ్చు, కానీ ఏ వేషంలో వచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఎన్ని బైరూపు వేషాలు వేసినా మా ఉప్పల్ ప్రజలు గుర్తుపడతారు. దూరంగా ఉండంగానే చూడంగానే గుర్తుపడతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మన తమ్ముడు పరమేశ్వర్ ఎమ్మెల్యే గెలిపించునుంటే మీ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడేటోడు, నా దగ్గరికి సమస్యలు తీసుకొచ్చేటోడు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు మన అసెంబ్లీలో గెలవలే. అందుకే ఈసారి సునీతమ్మని ఎంపీగా గెలిపించండి. మీ ఉప్పల్ సమస్యలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు మన ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, పేద ప్రజాపాలన ఉంటుంది, 10 ఏళ్ళు మీ ప్రాంతాన్ని అర్థం వల్ల అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటుంది. అందుకే సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని
మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు మోడీ గ్యారంటీ అని. నేను అంటున్నా మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది, మోడీ ఇంటికి పోతున్నాడు. ఇంతకుముందే గీడెవరో బాయ్ బాయ్ మోడీ అని తెచ్చారు. ఏవయ్యా అవి? ఇవో గీడ గావి చూపించారు, అందరు చూపి, అట్లా తిప్పి చూపి, నాకు కాదు మందికి చూపి, అందరు చూపి, బాయ్ బాయ్ మోడీ, బాయ్ బాయ్ మోడీ, బాయ్ బాయ్. మీరు అన్న నేను బాయ్ బాయ్ అంటే మీరు మోడీ అని ఉండ్రి. బాయ్ బాయ్, 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 బాయ్ బాయ్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.